వివరాల్లోకి వెళ్తే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జగనన్న స్వచ్ఛ సంకల్పం ర్యాలీకి మంచి స్పందన లభించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ప్రారంభించిన స్వచ్ఛ సంకల్పం ర్యాలీని జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్, నగర మేయర్ షేక్ నూజహాన్ పెద్దబాబు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న వారితో ఏలూరు సమగ్ర పరిశుభ్రత కొరకు ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధిస్తామని, తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చెత్త సేకరణ వాహనాలకు సకాలంలో అందిస్తామని, రోడ్లపై చెత్త వేయకుండా నిర్వహిస్తామని, నివాస చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుతామని, నీటి నిల్వలు లేకుండా చూస్తామని, రోడ్ల కోడలలో ఏ విధమైన చెత్త వేయకుండా ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఈ ర్యాలీ మున్సిపల్ ఆఫీసు నుండి బయలుదేరి హై హోటల్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ వరకు చేరింది. ఈ సందర్భంగా ఏలూరు కృష్ణా కాలువ ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కాలువలో వ్యర్థ పదార్థాలు తొలగించే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దంపతులు వై ప్రసన్న వెంకటేష్, డాక్టర్ మానస, మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందమైన నగరంగా ఏలూరును తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు. స్వచ్ఛ నగరంగా అభివృద్ధి కార్యక్రమంలో ప్రజల సహకారం ఎంతో అవసరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గురుదేవ్ శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నుల జాన్, కమిషనర్ షేక్ షాహిద్, జిల్లా రెవెన్యూ అధికారి ఏవివి సత్యనారాయణమూర్తి, ఆర్డీఓ పెంచల కిషోర్, డిఆర్డీఏపిడి కె శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ రవికుమార్, డిపిఓ ఎన్ బాలాజీ, డిఎంహెచ్ఓ డాక్టర్ రవి, డ్వామా పీడి రాంబాబు, పశు సంవర్ధక శాఖ జేడి నెహ్రూబాబు, సోషల్ వెల్ఫేర్ జేడి మధుసూదన్ రావు, హౌసింగ్ పీడి వేణుగోపాల్, ఉద్యాన శాఖ డీడీ పాండురంగ, బీసీ సంక్షేమ శాఖ ఈడి పుష్పలత, హాస్పిటల్ సూపరింటెండెంట్ ఏవీఆర్ మోహన్, ఉద్యోగ సంఘాల నాయకులు ఆర్ఎస్ హరినాథ్, చౌడగిరి శ్రీనివాస్, తహసీల్దార్ సోమశేఖర్, పలువురు కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది, పట్టణ పౌరులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. పర్యావరణ పరిరక్షణ సేకరించడం జరుగుతుంది. రెండు 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా
కార్యక్రమాలు అలాగే